వెల్కమ్ టు విశ్వం వాయిస్. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా మోపిదేవి ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పేదల ద్రోహి జగన్, జగన్ దిగాలి అంటూ నినాదాలు చేస్తూ మోపిదేవి ప్రధాన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బుద్ధప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కలిదిండి మస్తాన్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని మోపిదేవి తహసీల్దార్ కలిదిండి మస్తాన్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురంలో డిసెంబర్ 26వ తేదీన మూడు గృహాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలకు మోపిదేవి శాఖ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సరుకులు, నూతన వస్త్రాలు, వంట సామాగ్రి తదితర వస్తువులను మోపిదేవి శాఖ అధ్యక్షులు తహసీల్దార్ కలిదిండి మస్తాన్, చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు, వైస్ చైర్మన్లు రిమ్మణపూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పండలనేని ప్రకాశ్రావులు అందజేశారు. మొన్న అట్టగా నవీన్ గట్ల అందరు ఆఫీస్లో బిల్డింగ్ ఇచ్చేసాక అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో వెంకటాపురంలో 26/12 డిసెంబర్ 26న జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్ళు పూర్తిగా కాలిపోయిన పైకప్పులు, ఇంటి సామాన్లు మొత్తం కాలిపోయి మూడు కుటుంబాల వారు నిరాశ్రయులు అయిపోయారు. ఆ విషయమే ఇప్పుడు అప్పుడు నిత్యావసర సరుకులు అలాగే వంట సామాగ్రి, బట్టలు ఇలాంటివన్నీ కూడా మా బ్రష్లు, పేస్టులు ఇలాంటివన్నీ తీసుకుని నిత్యావసరాలన్నీ కూడా మన మోపిదేవి రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఈరోజు లబ్ధిదారు అగ్ని బాధితులకి అందించడం జరిగింది. ఇది చాలా రెడ్ క్రాస్ సంస్థని అభినందిస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి కూడా అగ్ని బాధితుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో వార్డులలో పర్యటిస్తున్న నేపథ్యంలో 15వ వార్డులో పర్యటించకూడదని పోలీసులు గృహ నిర్బంధించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. సింపుల్ మీరు అన్ని వార్డులు తిరిగినట్టు తిరగాక కాకపోతే అక్కడ పర్టికులర్ ఒక
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమరగూరు మండలంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమాడ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ పండుగ సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండి రాత్రి వేళలో గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇలాంటి పండుగ సందర్భంగా కోడి పందాలు మరియు పికాటపై గట్టి నిఘా ఉంచడం జరిగింది. ఎవరిన కోడి పందాలు కానీ పికాట కానీ అటు చెట్లు ఎత్తే నేరం అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. మేము గ్రామాల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. గ్రామ సభలు ఏర్పాటు చేసి పికాట కోడి పందాలు లాంటి జూత వాడాలని పండుగను సామరస్యంగా జరుపుకోవాలని గ్రామ సభల ద్వారా ఎస్ఐ గారు తెలియజేస్తారు. సంక్రాంతి సాంప్రదాయ క్రీడలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, పెద్దాపురం ఇన్ఛార్జి సీఐ సురేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగంపేట హైస్కూల్ ఆవరణలో ఎస్ఐటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ క్రీడలను డీఎస్పీ ప్రారంభించారు. యువకులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ ఆటల్లో పాల్గొని యువకులను ఉత్తేజపరిచారు. అలాగే ముగ్గుల పోటీలను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పందెం వద్దు, సంక్రాంతి ముద్దు అంటూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ అప్పుడు సంప్రదిస్తున్నప్పుడు సంప్రదిస్తున్నప్పుడు శ్రీనివాస కబడ్డీ వాలీబాల్ కూడా మీరు ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ ఉండాలి. వాలీబాల్ ప్లేయర్స్ కూడా సాధించారు. సార్ ఒకసారి, సార్ ఒకసారి ఎస్ఐ గారు, ఓకే సార్. కడప జిల్లా బత్వేలులో పలు కార్యాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి కొత్త జీతాలను అమలు చేయాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు కోరారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు నిరసన ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల ప్రొఫెషన్ పీరియడ్ పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలను కల్పించి పే స్కేల్ను ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. మేము సచివాలయ ఉద్యోగస్తులం. సో 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్లో పోటీపడి మేము ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో ఆ ఉద్యోగాల్లో మాకు చెప్పిన విధంగా 2 సంవత్సరాలు మీరు ప్రొబేషన్ డిక్లేర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా చేస్తాము, మీకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయి 3 నెలలు కూడా గడిచిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము జూన్లో మిమ్మల్ని ప్రొబేషన్ డిక్లేర్ చేస్తాము, అప్పుడు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేస్తామన్నటువంటి నిర్ణయంతో సో మేము మా బాధను వ్యక్తం చేయడానికి మేము ఇక్కడ వచ్చి మేము చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మేము ఎటువంటి ప్రభుత్వానికి కానీ మరి ఎవరికి కానీ మేము వ్యతిరేకులం కాదు. సో మా
వెనుకలు ఎలాంటి రాజకీయ శక్తులు అనేది ఏం లేదు. మా బాధ ఎందుకంటే మాకు 15,000 జీతం ఇస్తున్నారు, అది ఏ దానికి సరిపోవడం లేదు మాకు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐకే శుభశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా జూదం, అశ్లీల నృత్యాలు, గూండాట, కోడి పందాల నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంయుక్తంగా దాడులు నిర్వహించి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నార్త్ జోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలో కబడ్డీ పోటీలు, గోకవరం మండలంలో షటిల్ పోటీలు, సీతానగరం మండలంలో వాలీబాల్ పోటీలను నిర్వహించామని, ఆసక్తి గల యువత పాల్గొనవచ్చని ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు. నా పేరు కే శుభశేఖర్ అండి. నేను సీతానగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ముందుగా సీతానగరం మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా రాజమహేంద్రవరం ఎస్పీ గారి ఆదేశాల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు, అదేవిధంగా కోరుకొండ సీఏ గారి ఆదేశాల మేరకు రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని సీతానగర మండల ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకుండా, అసాంఘిక కార్యకలాపాలు అనగా కోడిపంజాలు, గుండాట, పేకాట, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపటం. కరీంనగర్ పట్టణంలోని గీతాభవన్ చౌరస్తాలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కటౌట్ నేలకొరిగింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణని అన్నపూర్ణగా మార్చిన కర్షక హితుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ బస్ డిపో నుండి వ్యవసాయ మార్కెట్ వరకు కొనసాగిన ర్యాలీలో తానే స్వయంగా ఎడ్ల బండి నడుపుతూ రైతు బంధు సంబరాలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణీ, 24 గంటల ఉచిత కరెంటు అందించి తెలంగాణ వ్యవసాయాన్ని పండుగగా మార్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మూథోల్ ఎమ్మెల్యే జి విఠలరెడ్డి అన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా తానూర్ మండలంలోని జవుల గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు బంధు సంబరాల కార్యక్రమంలో విఠలరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. జై జవాన్ జై కిసాన్.
జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్ టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్ విఠల్ రెడ్డి సాహెబ్ జిందాబాద్ విఠల్ రెడ్డి సాహెబ్ జిందాబాద్ నిర్మల్ జిల్లా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కుబీర్ మండలంలోని మర్లగొండ గ్రామ శివారులో చిరుత సంచరిస్తుంది. అటువైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో చిరుతను చిత్రీకరించారు. 2 రోజుల క్రితం మహారాష్ట్రలో ఉన్న ఆంధ్బోరి గ్రామంలో ఒక మేక పిల్లను ఒక కుక్కను చంపి తిన్నట్లు స్థానికులు తెలిపారు. చిరుత సంచారంతో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి మరియు ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాప్టెట్ కార్పొరేషన్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మన కోట తిరుమల గారికి, సత్యం గారికి, కోట సురేష్ గారికి ముందుగా నా అభినందన తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమ నిర్వహణకు అన్నదానాన్ని ప్రకటించిన పట్టణ అధ్యక్షుడు కాటా రాధాకృష్ణమూర్తి గారికి వారికి కూడా నా అభినందనలు. శ్రీ కాద్రి వడ్డేర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 215వ జయంతిని కదిరి బైపాస్ నందు సైదాపురము ఆంజనేయ స్వామి దేవస్థాన మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి డివిజన్ 10 మండలాల నుండి వచ్చిన వడ్డేర సంక్షేమ సంఘం నాయకులు ముందుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పూలతో నివాళులర్పించి వడ్డే ఓబన్న ఆశయాలు సాధించాలని నినాదాలు చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితం వడ్డే ఓబన్న రేనాడు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల నిమ్న వర్గాల వారి కోసం, రైతుల కోసం, రైత్వారి విధానం కోసం, ఆర్థిక సామాజిక స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన మహాయోధుడని కొనియాడారు. వడ్డ ఓబన్న జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరపాలని, ప్రభుత్వ స్థలం కేటాయించి ఓబన్న విగ్రహాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గుంటూరు జిల్లా దుర్కి మండలం అడిగోపల గ్రామ పరిధిలోని సాగర్ మెయిన్ కెనాల్లో కారు బోల్తా పడింది. కారులో పిన్నెల్లి సుందరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నారని పోలీసులు తెలిపారు. అలాగే మదన్ మోహన్ రెడ్డి మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తమ్ముడు కావడంతో హుటాహుటిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అగలి మండలంలో వివిధ కారణాలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అగలి మండల జెడ్పీటీసీ ఉమేష్, అగలి మండల కన్వీనర్ కుమారస్వామి, జనరల్ సెక్రటరీ జయన్న, ఇరిగేపల్లి సర్పంచ్ లింగరాజు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ బసవరాజు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలకడ మండలంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నీతికి నిజాయితీకి మారుపేరన్నారు. ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని తాకుతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పెట్టి పెట్టారు. వాళ్ళే పెట్టారు. వీళ్ళు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసం మాట్లాడతారు. మీకన్నా క్లారిటీ ఉండాలి కదా. మీ ఎమ్మెల్యే అధికారంలోకి రాదంటారు, మీరేమో అధికారంలోకి వస్తే మంత్రి అంటారు. అంటే మీకే క్లారిటీ లేని వ్యవహారం. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నాయి. మీరు దోపిడీని ప్రశ్నిస్తే మీరు ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఈ ఆరోపణలకు ఎవరు భయపడరు? తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇంటికి సమాధానం చెప్పాల్సిందే. మీరు అభివృద్ధి చేశారా? కిషోర్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేశారా? పుమ్మనూరులో ఎంత పాలరేట్ వస్తుంది? వీళ్ళేళ్ళు భూ కబ్జాలు ఏం జరిగినాయి? ఏ గ్రామంలోనైనా అభివృద్ధి కార్యక్రమం ఏ పార్టీ చేసింది? మీకు సమాధానం చెప్పాల్సిందే. మీ బుకాయింపులకి, మీ భయపెట్టే కార్యక్రమాలకి ఎవరు భయపడ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.